ఐఆర్సీటీసీ వెబ్ పోర్టల్లో ఆన్లైన్ టికెట్ల ధరలు మరింతగా పెరగనున్నాయి. మూడేళ్ల క్రితం రద్దు చేసిన సర్వీస్ ఛార్జీని మళ్లీ అమలు చేసేందుకు రైల్వే నిర్ణయించడమే ఇందుకు తార్కాణం. ఈ మేరకు ముంబై మిర్రర్ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. దాని ప్రకారం 2016 నవంబర్లో పెద్ద నోట్ల రద్దు అనంతరం డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ఆన్లైన్ టికెట్లపై సర్వీస్ ఛార్జీని తొలగించాలని రైల్వేకు ఆర్థిక శాఖ సూచించింది. అందుకయ్యే భారాన్ని తాము చెల్లిస్తామని తెలిపింది. అయితే ఈ ఏడాది జులై 19న ఆ ఛార్జీని పునరుద్ధరించుకోవాలని రైల్వేకు ఆర్థిక శాఖ తెలిపింది. తాము పరిమిత సమయానికి మాత్రమే భారాన్ని భరిస్తామని తేల్చి చెప్పింది. అప్పటికే 88 కోట్ల భారాన్ని రైల్వేకు ఆర్థిక శాఖ చెల్లించాల్సి ఉండగా ఆ మొత్తాన్ని చెల్లించిన ఐఆర్సీటీసీపై పడుతున్న భారం తీరదని రైల్వే బోర్డుకు అధికారులు నివేదిక పంపారు. ఈ నేపథ్యంలో సర్వీస్ ఛార్జీని పునరుద్ధరించేందుకు అనుమతినిస్తూ ఐఆర్సీటీసీకి రైల్వే బోర్డు లేఖ రాసిందని ముంబై మిర్రర్ పేర్కొంది. సాధారణ స్లీపర్ బోగీలకు 20 రూపాయలు, ఏసీ బోగీలకు 40 రూపాయల వరకు ధరలు పెరగనున్నట్లు సమాచారం.